Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఢిల్లీ పెద్దలు ఏం చెప్పారు? పవన్ దాపరికం ఎందుకు? రాజకీయాలలో కొన్ని కొన్ని రహస్యాలు ఉంటాయి. కొన్ని కొన్ని రహస్యంగా జరిగినా వాటిని పెద్దగా దాచాల్సిన అవసరం లేదు. కార్యకర్తలకు చెబితే మరింత హుషారు వస్తుంది. పైగా అలాంటి విషయాలను నేరుగా చెప్పలేకపోయినా మరో మార్గంలో అయినా చెప్పుకుంటే చాలు. ఇప్పుడు ఇలాంటి విషయంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారు. ఇటీవల ఆయన విశాఖలో పర్యటనకు వెళ్ళినప్పుడు వివాదం ఏర్పడింది. ఇది అధికార పార్టీతో వివాదానికి కూడా దారితీసింది. జనసేన కార్యకర్తలపై కేసుల వరకు కూడా వెళ్ళింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పవన్ టీడీపీ అధినేత చంద్రబాబుతో చేతులు కలిపారు. ఇది అనూహ్యమైన పరిణామం అనే చెప్పాలి. అప్పటి వరకు ఎలాంటి లీకులు లేవు. కనీసం అనుకూల వర్గాలకు కూడా సమాచారం ఇవ్వలేదు. విజయవాడ రావడం, ఆ వెంటనే పార్టీ కార్యకర్తలతో మాట్లాడడం, ఇది ముగిసిన తరువాత చంద్రబాబు నేరుగా పవన్ను కలవడం జరిగిపోయాయి. ఇద్దరూ కలిసి పనిచేయాలని, ఇది ఎన్నికల పొత్తు కాదని కూడా స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్నామని చెబుతున్న బీజేపీకి ఇది శరాఘాతంగానే మారిందని చెప్పాలి. ఈ క్రమంలోనే పవన్ను హుటాహుటిన బీజేపీ పెద్దలు ఢిల్లీకి పిలిపించారు. అక్కడ దాదాపు అరగంటకు పైగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు వచ్చాయి. అయితే అధికారికంగా బీజేపీ కానీ జనసేన కానీ ఏమీ వెల్లడించకపోయినా మీరు తొందర పడొద్దు, ఎప్పుడు ఏం చేయాలో మేము చూసుకుంటాం, మీ ఉద్యమాలు మీరు సాగించుకోండి, ఎన్నికలకు ఇంకా సమయం ఉందని జేపీ నడ్డా చెప్పినట్లు లీకులు వచ్చాయి. దీనిలో ఎంత నిజం ఉందో తెలియదు. దీంతో జనసేనలో పవన్ ఢిల్లీ టూర్ ఆసక్తిగా మారింది. ఢిల్లీలో ఏం జరిగింది? టీడీపీతో పొత్తు ఉంటుందా ఉండదా? ఉద్యమాల విషయంలో ఎలా కలిసి వెళ్ళాలి? టీడీపీతో ఎలా సమన్వయం చేసుకోవాలి? వంటి అనేక ప్రశ్నలు జనసేన నేతల్లో దోబూచలాడుతూనే ఉన్నాయి. వీటికి పవన్ సమాధానం కూడా చెబుతారని వారు అనుకున్నారు. ఆ సమయం రానే వచ్చింది. ఇప్పుడు జనసేన పిఎస్సీ సమావేశాలు జరుగుతున్నాయి. తొలి రోజు పూర్తయింది. అయితే ఈ సమావేశాల్లో ఎక్కడ ఢిల్లీలో ఏం జరిగింది అనే విషయాన్ని పవన్ చెప్పలేదు. కనీసం ఆ ఊసు కూడా వినిపించలేదు. అంతేకాదు, ఇటీవల జరిగిన విశాఖ పరిణామాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడినా తర్వాత చంద్రబాబుతో చేతులు కలిపిన విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. దీంతో పవన్ ఎందుకు ఈ కీలక విషయాలు దాస్తున్నారనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం.